నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోటా పోటీ ప్రచారం నిర్వహిస్తున్న కొండేపి అభ్యర్థులు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన. జగన్ను సీఎం చేస్తే రాజన్న రాజ్యం వస్తుంది, రోడ్ షోలో బాలినేని శ్రీనివాసరెడ్డి. మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేసుకుందాం, అభ్యర్థి కొద్దులూరి ఆంజనేయులు వెల్లడి. చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత, గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కొండెపి నియోజకవర్గంలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది ఏమీ లేదని, రాజధాని పేరుతో అవినీతి చేశారని, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఒంగోలు లోక్సభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కొండేపి ఎమ్మెల్యే మాదాస్ వెంకయ్యతో కలిసి ఆమె ప్రచారం చేశారు. మాయ మాటలు చెప్పి మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. మన పార్టీకి నిలబెట్టడానికి నేనే కారణం. ఆ రోజు మీ అందరూ కూడా తెలుసు. ప్రజల్లో ఉండే ప్రజల కోసమే, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి, అందువల్లనే జాగ్రత్తగా నిర్ణయించి అందులో ఇటువంటి అనుభవం ఉన్నటువంటి పెట్టి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఒకటి కొనిచ్చాడు. ఆ సర్టిఫికేట్ కొండేపి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డోల బాలవీరాంజనేయ స్వామి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరు అభ్యర్థి పోతుల రామారావుకు వర్గంకు చెందిన 50 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. బాబు జగజీవన్ రావు 111వ జయంతిని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబు జగజీవన్ రావు గారి 111వ జయంతి సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఆయన స్మరించుకుంటూ ఈరోజు జయంతి వేడుకలు చేసుకుంటా ఉన్నాం. బాబు జగజీవన్ రావు గారు భారత ఉపరాష్ట్రపతిగా, ఉప ప్రధానిగా ఆయన ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా దళితుల కోసం పోరాడిన వ్యక్తి జగజీవన్ రావు గారు. అలాంటి జగజీవన్ రావు గారి ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆయన అనుసరిస్తూ ఆయన ఫాలో అయితే అందరూ కూడా తప్పకుండా దళితుల ఆశాజీవితమైనటువంటి బాబు చరిత్రని అందరూ స్మరించుకోవాలని చెప్పి
ఎప్పుడు కూడా ఆయన చూపించిన బాటలు నడవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 111వ జయంతి సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. సుదీర్ఘకాలం పాటు భారతదేశానికి ఎన్నో సేవలు చేసి మంచి పార్లమెంటేరియన్గా అనేక ఉన్నత పదవులు నిర్వహించి రైల్వే శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా భారతదేశానికి యుద్ధం వచ్చినప్పుడు ముందుండి నడిపించినటువంటి రక్షణ శాఖ మంత్రిగా, అదేవిధంగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ యొక్క హక్కుని కాపాడుతూ వచ్చినటువంటి భారత పార్లమెంటరీ బాబు జగజ్జీవన్ గారు భారత సంప్రదాయానికి అనేక సేవలు చేయడం జరిగింది. వారికి వారైతే ఈ సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, కార్మికులకి, రైతాంగానికి, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కృషి చేసినటువంటి వారి యొక్క ఆశయాల్ని కొనసాగించడం ద్వారానే నిజమైనటువంటి గణిన వాళ్ళకి భావిస్తూ 111 రాష్ట్రం అభివృద్ధి చేసింది చంద్రబాబు అని ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు. కొప్పాలు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని దామచల తెలియజేశారు. కొప్పోలు గ్రామంలో దామచర్ల జనార్దన్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్ షోలో పాల్గొన్న దామచర్ల మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, అన్ని రంగాలను అభివృద్ధి చేసిన మన ముఖ్యమంత్రికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబం కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళందరూ కూడా మూడు పూట్ల తినే విధంగా పేదవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు ఈ పథకాలన్నీ కూడా తీసుకొచ్చారు. ఈరోజు రైతులు ఉన్నారు, అన్నదాన సుఖీభావ కింద మీ అందరికి కూడా నిన్న 3000 అకౌంట్లు పడ్డాయి, అది వరకు శాపిలు పడ్డాయి. ఈరోజు ఫలాలు ఎవరికి ఉన్నాయో దాంట్లో పెద్ద లేదు, పేద లేదు. 5 ఎకరాలు పైన ఉండే వాళ్ళకందరికీ 10,000, 5 ఎకరాలు లోపు ఉండే వాళ్ళకంతా కూడా 15,000 ఈరోజు అకౌంట్లో పడ్డాయి. అందరూ కూడా రైతులందరూ కూడా ఆదుకోవాలి, రైతులను కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు రైతులు కూడా బాగున్నారు. ఈరోజు మా మహిళమ్మ తల్లు ఉన్నారు, మా మహిళమ్మ తల్లకైతే డోక్రా ఏదైతే పసుపు కుంకుమ కింద అంతకుముందు 10,000 ఇస్తే మళ్ళా మన 10,000 ఇచ్చారు. మళ్ళా ఈరోజు 3వ చెక్కు కూడా ఇవాళ రేపు మీకు రానవుతుంది. అది అయిపోతే మీకు మాట చెప్పినట్టు మొత్తం కూడా 10,000 రూపాయలు మీకు ఇచ్చినట్టు. ఈరోజు బయట ప్రచారం చేశారు, 10,000 రూపాయలు రాదు, మీ చెక్కులు వెనక్కి తీసుకుంటారని చెప్పేసి బయటంతా పెద్ద ప్రచారం చేశారు. ఈరోజు ఎవరికన్నా చెక్కులు ఆగినాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పూర్తిగా చెక్కులు ఇచ్చాం. ఈరోజు ప్రజలు, పేద ప్రజలు, మహిళలందరినీ ఆడుకున్నాం. ఈరోజు మహిళలు ఎక్కడికి పోయినా వైఎస్ఆర్ ఇంట్లో వాళ్ళ మగవాడు ఓటు వైఎస్ఆర్ చేసినా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మన తెలుగుదేశం పార్టీ చేస్తారనేది కూడా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఆ విధంగా మనం పనిచేస్తాం. ఆ విధంగా ఈరోజు ఆడవాళ్ళలో ఒక నమ్మకం అనేది వచ్చింది. ఈ మగవాళ్ళు దేనికోదానికి తగలేస్తారని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఆడవాళ్ళకు మాత్రం ప్రత్యేకించి ఆడవాళ్ళని ప్రోత్సహించడం ఈ ప్రభుత్వం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు ఎన్నో చేశాం. రేపు అదే చిన్నపిల్లల భావితరాలు బాగుండాలన్నా మన ప్రభుత్వం, మన రాజధాని, మన క్యాపిటల్ అంతా కూడా బాగుండాలి అంటే మనకి తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరాలు ఉన్నాయి. రేపు ప్రభుత్వం రాగానే ఫస్ట్ మనకి ఎడం పక్క ఉండే రోడ్లన్నీ కూడా 8 రోడ్లు 7 రోడ్లు ఉన్నాయి, అవన్నీ చిన్న రోడ్లే, అవన్నీ కూడా ఆల్రెడీ టెండర్ పిలిచారు. వాళ్ళు చేసినా చేయకపోయినా, వాళ్ళు క్యాన్సిల్ చేసైనా మళ్ళీ ఆ రోడ్లన్నీ కూడా 4 నెలల లోపల అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా అన్నీ కూడా చేసుకుంటా వస్తున్నా, మీరు కూడా గమనించండి. మీరు కూడా మహిళల ముందుంటేనే అన్ని అందరూ కూడా వెనకాల మీ వెనకాల వస్తారు. జనసేన అధికారంలోకి వస్తే పేద ప్రజలకు మేలు జరుగుతుందని, అన్ని వర్గాల వారికి న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాడని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి బెల్లంకొండ సాయిబాబు జేఎంజే న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమస్తే అండి, నేను బెల్లంకొండ సాయిబాబును, జనసేన పార్టీ ఒంగోలు లోక్సభ అభ్యర్థినండి. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావం చిన్నప్పటి నుంచే ఉంది నాకు. నేను ఒక 30 ఇయర్స్ క్రితమే ప్లాన్ వేసుకున్నాను. ఆ క్రమంలో నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల విషయం కూడా నాకు అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు మంచి అవకాశం ఇవ్వడం అనేది నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టము. నాకు ఆయన దేవుడు, నా కోరిక ఆయన ద్వారా తీరింది. ఇవాళ నేను జిల్లాకైతేమి, నియోజకవర్గాలకైతేమి, ఇటువంటి వెనకబడినటువంటి ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లాకు అందరికీ సేవ చేయాలి, అన్ని వర్గాలను పట్టుకొని రావాలి, రాజకీయాలకు అతీతంగా వ్యక్తులను, వ్యవస్థలను డెవలప్ చేయాలనేటువంటి కాంక్ష నాకుందండి. నేను జనసేన పార్టీ ద్వారా మా నాయకుడు రేపు అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తాం, ఏం చేయబోయేటువంటి విషయాలను కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను. జిల్లాలో అనాదిగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళ మాకు 1 కోటి రూపాయలు లేకపోవచ్చు అండి. కోర్టులో ఉన్నటువంటి వ్యక్తులను ఢీకొనేటువంటి ధైర్యము, దమ్ము, ఇదంతా మాకు జనసేన ద్వారా మా అధ్యక్షులు మాకు ఊరి పోశారు. ఆ లైన్లో ఉంటామండి. ప్రకాశం జిల్లా ప్రజలు ఎలాంటి డౌట్ లేదు. ఉద్యమాలకు ఏర్పడినటువంటి జిల్లా ఇది. ఇవాళ మేము కామన్ మెన్ దగ్గర కూడా వెళ్ళేసి దండం పెట్టి జరుగుతున్న విషయము మేము ఏం చేయబోతున్న ప్రజలు చెప్పగలుగుతున్నామండి. ఇదే మాకు మంచి స్పందనగా ఉంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఒంగోలు నియోజకవర్గంలో పార్లమెంటరీ స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్న నేను బెల్లంకొండ సాయిబాబు, అలాగే సిపిఐ, సిపిఎం, తర్వాత బీఎస్పీ అభ్యర్థులను, జనసేన అభ్యర్థులందరినీ కూడా వారి సింబల్ అయినటువంటి జనసేన గుర్తు గాజు గ్లాస్ గుర్తును, అలాగే సిపిఐ గుర్తు కంకి కొడవలి, సిపిఎం గుర్తు సుత్తి కొడవలి, బీఎస్పీ గుర్తు ఏను గుర్తుకు ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజానికైనా కోరుతున్నాను. ఒంగోలులో తెలుగుదేశం అభ్యర్థి దామచల జనార్దన్ను గెలిపించాలని కోరుతూ ఆయన సోదరుడు దామచల సత్య 24వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. అన్ని డివిజన్లు అభివృద్ధి చేసిన ఘనత దామచలకే దక్కుతుందని సత్య అన్నారు. ఒంగోలులోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని 2500 కోట్లతో స్వచ్ఛ ఒంగోలును చేసుకున్నామని, మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని దామచర్ల సత్య తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ డివిజన్లో ఆయన ప్రచారం సాగింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో లేకుండా ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇస్తున్నారని సత్య విమర్శించారు. ప్రచారంలో సిద్ధా రాఘవరావు అల్లుడు శ్రీధర్ దామచర్ల సత్య ఇంటింటికి ప్రచారం చేశారు. Bye.
మన ఎన్నికల ప్రచారం సందర్భంగా 24వ డివిజన్ రావడం జరిగింది. ఇది ఒంగోలులో కార్పొరేషన్లోనే ఒక కీలకమైన డివిజను. ఇలాంటి వార్డులో ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం, రోడ్లు వేసుకోగలిగాం, డ్రైన్స్ వేసుకోగలిగాం, ఇంకా పైప్ లైన్, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వేసాం. అలాగే ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఈ వార్డులో ఎక్కువ శాతం అందరికీ పెన్షన్లు పార్టీలకు అతీతంగా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారిది. ఈరోజు మా ప్రజలు కానీ మా మహిళమ్మ తల్లులు అయితే ఎంతో ఆనందంగా మమ్మల్ని ఆదర అభిమానాలతోటి అపూర్వంగా స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు తప్పకుండా ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు శాసనసభ్యుడిగా దామచల జనార్దన్ రావు గారు, ఎంపీగా సిద్ధా రాఘవరావు గారు మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు గత 2014లో చూసుకుంటే ఈ వార్డులన్నీ మురికిగా, కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఎటువంటి లేవు. అలాంటిది ఈరోజు ఒంగోలు పట్టణాన్ని 2,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టబోతూ ఉన్నారు. మా పార్టీ ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకున్న ఘనత మా పార్టీది. ఇది తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఇలాంటి పార్టీని తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఒంగోలు శాసనసభ్యుడిగా దామచల జనార్దన్ రావు గారిని, ఎంపీగా రాఘవరావు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మనకి అనేక సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు మన కోసం అని చెప్పి, మన పేద ప్రజల కోసం అని చెప్పి అనేక రూపశిల్పిగా చేసి చూపించారు. అలాగే మన అభివృద్ధిలోకి వస్తే సిద్ధా రాఘవరావు గారు దర్శనించి పోటీ చేసి మంత్రి చేసి ప్రకాశం జిల్లాని దర్శిని కూడా ఎంతో అభివృద్ధి చేసి చూపించారు. సుమారు 3,500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి రోడ్లు, డ్రైన్లు, నీటి సదుపాయం ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి చూపించారు. అలాగే దామచల జనార్దన్ గారు కూడా ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ కూడా కనీసం 10-15 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధిని చూపించారు. ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చి మళ్ళీ అభివృద్ధి మనకు కుంటి పడకుండా మనం చూసుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీని అందరూ గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సంతనూతలపాడు నియోజకవర్గం చేమకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేమా శ్రీనివాసరావు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంకు ప్రత్యేక హోదా వస్తుందని, అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి నాయకులు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే హోదా వస్తుందని ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే హోదా సాధ్యమవుద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మైనార్టీలకి, పేద బడుగు వర్గాల ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి
ఈ రాష్ట్రంలో ప్రజలు, దేశంలో ప్రజలు చూస్తున్నారు. జూనియర్ ఇందిరమ్మ ప్రియాంక గాంధీ పట్ల ఈ దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. మోడీ లాంటి వ్యక్తి ఆమె వారణాసిలో పోటీ చేస్తే ఏమవుతుంది అన్నదానికి మోడీ గారు బింబాలు పడిపోయి 30 నియోజకవర్గాల్లో ఆయన మళ్ళా ఆల్టర్నేట్గా సీటు ఆయన పోటీ చేయాలని ఒక ప్రయత్నం చేశాడంటేనే దాంట్లో అర్థమవుతుంది నేషనల్ మీడియాలో చూసినప్పుడు అని చెప్పి నేను మనం చేస్తాను. ఒక ప్రియాంక గాంధీ జూనియర్ ఇందిరాగాంధీ కళ్ళ కట్టినట్టు ఈ భారతదేశంలో కనపడుతుంది. రాహుల్ గాంధీ ఈ దేశాన్ని కాపాడగలడని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ప్రాంతీయ పార్టీల వల్ల వనగూరేదేం లేదు, జాతీయ పార్టీ అయినా బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వనని చెప్పేసి తెగేసి ఇంకా ఇవ్వగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాబట్టి ఏ ప్రలోభాలకు లొంగకుండా, ఏ ప్రలోభాలు చేసిన వ్యక్తికి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీని, తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. నన్ను పార్లమెంటు సభ్యుడిగా, సుశీల గారిని అసెంబ్లీ సభ్యురాలుగా ఓట్లేసి ఆశీర్వదించండి అని చెప్పి మేము మనవి చేసేదానికి ఈ కందుకూరు నియోజకవర్గానికి వచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కందుకూరు ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించి ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి షాపుల దగ్గరికి, ప్రతి సోదరిమణి దగ్గరికి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆదరణ చూపించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా మనసు కాంగ్రెస్ వాదిగా నాకు చాలా సంతోషం వేసిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి కందుకూరు నియోజకవర్గ ప్రజలకి నేను అభ్యర్థించుకున్నాను. నేను ఈ ప్రాంతంలో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అనేక మంది నాయకులతో నాకు సంబంధాలు ఉన్నాయి. నేను నెల్లూరు జిల్లా వాడినైనా గతంలో 1985, 1994 నేను కోవూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వాడినే. ఈ కందుకూరు నియోజకవర్గంలో అనేక మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళని నేను పర్సనల్గా కలవలేకపోతున్నాను. వాళ్ళందరినీ నేను అభ్యర్థించేది ఒక్కటే, ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. నాతో పాటు సుశీల గారిని కూడా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి అని చెప్పి నేను చేతులిచ్చి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటా పోటీ ప్రచారం నిర్వహిస్తున్న కొండేపి అభ్యర్థులు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన. జగన్ ను సీఎం చేస్తే రాజన్న రాజ్యం వస్తుంది, రోడ్ షోలో బాలినేని శ్రీనివాసరెడ్డి. మరోసారి మోదీని ప్రధానమంత్రిని చేసుకుందాం, అభ్యర్థి పొద్దులూరి ఆంజనేయులు వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జేఎంజే నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే.